సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి, శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, ఈ మధ్య మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మ్యూజిక్ వినబడతా ఉంటుంది సార్. ఏదో సూపిని శుద్ధపోసని అని చెప్పి ఒక పాట వినబడతా ఉంటుంది అన్నమాట. సో అలా జగన్మోహన్ రెడ్డి గారు శుద్ధపోస కబుర్లన్నీ చెప్తా ఉన్నారు సార్. ఆయన ఏమి చేసినా సరే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నేను అధికారం, నేను 2014 2019 మధ్య, లేకపోతే నేను పార్టీ పెట్టక ముందు ఎవరు నా పార్టీలోకి వచ్చినా సరే కాంగ్రెస్ నుంచి అందరినీ రాజీనామాలు చేసే రమ్మని చెప్పాను, అది నా నిబద్ధత. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అందరినీ కూడా నా పార్టీలోకి రా, నా పార్టీలో రా అని పిలుస్తున్నాడు. నేను ఇంత నిజాయితీగా పనిచేశాను, చంద్రబాబు నిజాయితీగా ఉండట్లా అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి 2019 2024 మధ్య చేసిన పనులు మర్చిపోయారేమో అనిపిస్తూ ఉంటుంది సార్. వల్లభనేని వంశీ ఏ పార్టీలో గెలిచాడు సార్? అలాగే జనసేనలో ఒక ఆయన గెలిచారు, మరి ఆయన ఏ పార్టీలో గెలిచాడని చెప్పి ఆయన్ని తర్వాత టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. ఇవన్నీ మర్చిపోయారండి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన భయం ఆందోళనకు గురవుతున్నాడని, ఆయనకి రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తోంది. కారణం ఏమంటే, ఆయన ఊహించిన దానికంటే చాలా ఘోరంగా 11 సీట్లకు పరిమితం అయ్యాడు, ఓడిపోయాడు. ఆయన Y0 175 అంటూ 175కు 175 గెలుస్తాం, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడిస్తామంటూ ప్రగల్భాలు చెప్తూ తిరిగాడు. ఆయన పత్రికలు కానీ లేదా ఆయనకు అనుకూలమైన సర్వేలు అన్నీ కూడా ఆయన గెలుస్తాడని, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కొంతమంది జ్యోతిష్యాలు కూడా చెప్పారు. 2 ఇంకా 30 ఏళ్ళు ఆయన అంటారు. 24లో గెలుస్తారు, 29లో గెలుస్తారు, మళ్ళీ 34లో గెలుస్తారు, ఇట్లా కూడా చెప్పి ఆయన భ్రమలకు గురి చేశారని. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు కక్కుర్తబడి జ్యోతిష్యులు లేదా ఇట్లా సర్వేల పేరుతో రకరకాల చేశారు, ఆయన ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి అర్థం కాని స్థితిలో ఉంది. ఆయన ఈ పాట అంతా మీరు చెప్పిన ఈ పాట ఎప్పుడు పాడుతున్నారంటే, విశాఖపట్నంలో ఇప్ప ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందండి, స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళు ఓట్లు వేయాలి. దాంట్లో ఆయన బొత్స సత్యనారాయణ గారిని పెట్టారు. టీడీపీ ఈరోజు పొలిట్ బ్యూరోలో డిస్కస్ చేశారు, పెడతారు పెట్టరా అది వేరు విషయం, పక్కన పెడతాం. అప్పుడే ఆయన భయపడిపోతున్నారు, టీడీపీ వాళ్ళకు మెజారిటీ లేదు, నాకు 380 ఓట్లు మెజారిటీ ఉంది, వాళ్ళు ఇప్పుడు పెట్టకూడదు, నేనైతే పెట్టనుని. ఎందుకు భయం అయిందిగా అర్థం కాలే ఆయనకి. అంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ టీడీపీకి ఓట్లు వేసేస్తారు, ఆ ఎమ్మెల్సీ ఒకటి కూడా రాదు అని అనుకుంటున్నారు. అలాగే చంద్రబాబు గారు ఎక్కడ పిలిచి వీళ్ళంతా ఎంపీలను ఎమ్మెల్యేలు లాగేస్తారా అనుకుంటున్నారు. ఏముందండి అది లాగేసేదానికి? ఆయన పార్టీలో వాళ్ళని లాగేసేది అంటే నా గుండు మీద వెంట్రుకలు లెక్క పెట్టినట్టే లెక్క. ఈడు ఉన్నాలా ఆడు లేదా, అది ఏదా 11 సీట్లు లేదా ఎమ్మెల్సీలు. దీనికి కొత్తగా ఆయన ఏదో చాలా నైతిక నిబద్ధత కలిగిన వ్యక్తిగా, ఆయన పార్టీ నుంచి వచ్చేసినప్పుడు కాంగ్రెస్ నుంచి రాజీనామాలు చేయమన్నారు, ఇవే చెప్పుకుంటున్నారు. అయితే మీరు అన్నట్టు 2014 19లో ఎమ్మెల్యేలని ఎంత అండి ఎంత ప్రలోభపరిచో ముగ్గురిని ఏదో చేసి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉన్న 23 మందిలో 5-6 మందిని లాగేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలన్న చాలా కష్టపడ్డారు. అది కుదరలేదు. మొన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మన వాళ్ళు 3 అంటే మా వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆ పక్క 3 వెళ్ళిపోయారు. ఆ మేమే గెలుస్తాం అనుకున్న దశలో ఆ పక్క వాళ్ళు 3 ఈ పక్క వేసారు. అప్పుడు ఏమయ్యాయి నైతిక విలువలు అంటే, కొన్ని మనం చెప్తే విమర్శలు వస్తాయి కానీ అలా ఉంది. అంటే కొన్ని సామెతలు ఉంటాయి, అంటే వృద్ధులైనాక చాలా మేము ఉత్తములని చెప్పుకునేది ఒకటి ఉందండి. నే ఆ ఉత్తములు అయినప్పుడు వయసులో ఉత్తములు అంటే అర్థం ఉంది, కానీ వృద్ధులైపోయి పనికి రాకుండా ఇప్పుడు నేను ఉత్తముడు అన్నట్టుగా ఆయన ఏదో చెప్తున్నాడు, లేదా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఇప్పుడు ఆ భయం ఉందండి, ఆయన ఆందోళనకి గురవుతున్నారు, ప్రతిరోజు ఏదో చెప్తారు. ఆ బంగ్లాదేశ్ లో ఏదో జరుగుతుంది, అక్కడ వాళ్ళని తరుముకుంటున్నారు, లూటీ చేశారు ఆ నాయకులకి. ఇంతకు ముందు శ్రీలంకలో తరుముకున్న ఇవన్నీ కూడా ఆయనకి కనిపిస్తున్నాయి.
భవిష్యత్తులో ప్రజలు ఎక్కడ ఆయన తిరుగుబాటు చేసి తరుముకుంటారో కొడతారో, కోర్టులు అయితే బెయిల్ తెచ్చుకుంటున్నారు లేదా కోర్టులో కేసులు డ్రాగ్ ఆన్ చేసుకుంటున్నారు, వాయిదాలు వేసుకుంటున్నారు. దాదాపుగా ఆయన మీద వచ్చిన కేసులు 13 ఏళ్ళు అయిపోయినా కూడా జరుగుతూ ఉంది, కానీ ప్రజలు 5 ఏళ్లలో తిరుగుబడి ఓడించారు. ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేసి ఇళ్ల మీద పడి లూటీ చేస్తారేమో అని భయపడుతున్నారు. అందుకని గన్మ్యాన్లు ఎక్కువ కావాలంటారు. ఎందుకు కావాలంటే ఉత్తమ నాయకుడు అయితే గన్మ్యాన్లు అవసరం. మనం ఏమి ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గన్మ్యాన్లు వద్దని చెప్పడంలో లేనిపోని ప్రొటెక్షన్లు అంటాడు. ఆ భయపడుతూ నీతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ భయం నుంచి బయటపడాలంటే ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ చేసుకోవాలని, ఇది నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నా. చాలా మంది అవినీతి అక్రమాలు దురాగతాలు చేసిన వాళ్ళు, రౌడీజం చేసిన వాళ్ళు, ద్రోహాలు చేసిన వాళ్ళు, ప్రజల్ని దోచుకున్న వాళ్ళు ఆఖరి దశల్లో భయపడుతుంటారు. రాత్రిలో కలవలు వస్తుంటాయి, కలవరిస్తుంటారు. ఆ పాపాలన్నీ కళ్ళ ముందు కనిపించి నేను నరకానికి పోతానేమో, ఆ యమభటులు వచ్చారు నన్ను పిలుస్తున్నారు, ఇలా కలవరిస్తుంటారండి. ఏజ్డ్ పర్సన్స్ చాలా మంది ఇలా చూశాము. అలా ఆయన ఈ ఆందోళన గురవుతున్నారు. ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలండి. అవసరమైతే మందులు కూడా వాడాలి. ఈ సివియర్ యాంగ్జైటీ న్యూరోసిస్ వచ్చిందంటే అది ఇంకొక రుగ్మతలకు దారి తీస్తారు. కాబట్టి ఆయన భయపడుతూ ఆందోళన చెందుతూ చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలని చేసే ప్రయత్నాన్ని ప్రజలు విస్మరించరు. ఆయన కూడా మానుకుంటే మంచిది. యా చూద్దాం సార్, డెఫినెట్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంకా సుద్దపోస మాటలు చెప్తా ఉండంటే ఏంటంటే, రాజకీయాల్లో మరీ అంత అమాయకంగా కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని 2014 ముందు చూసాం, 2019 తర్వాత చూసాం, 2024 తర్వాత కూడా చూస్తూ ఉన్నాం. ఆయన 2019 నుంచి 2024 మధ్యలో ఆయన చేసిన రాజకీయాలు చూసాం. సో అలాంటి రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని పక్కన పెట్టుకొని, మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని, ఈరోజు ఏదో నేను పెద్ద, ఆ రోజు నీతిమంతుణ్ణి నేను రాజకీయాలను చాలా స్వచ్ఛంగా చూశాను, ఇవన్నీ చెప్తే కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. సో డెఫినెట్గా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం రియాలిటీలోకి రావాలి. అలాగే ఆయన పాపం ఎప్పుడు సాక్షి చూడటము, సాక్షి చదవటమే కాదు, మిగతా పత్రికలు కూడా చూస్తే జనాలు ఆయన గురించి ఏమనుకుంటున్నారో కూడా కొద్దిగా తెలిసి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.